మీరు ఎప్పుడైనా ఆలోచించారా, తల్లి తన సంతానానికి జన్మనిచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? 9 నెలల గర్భం, తీవ్రమైన ప్రసవ వేదన. ఆ వేదన ఎంత భయంకరంగా ఉంటుంది అంటారంటే, మనిషిగా సంతానానికి జన్మనివ్వడంతో పాటు తల్లికి కూడా పునర్జన్మ లభిస్తుంది అని. ఆ జన్మతో పాటే తల్లి యొక్క నొప్పి కూడా అంతమైపోతుంది. కానీ దానిని మీరు దృష్టికోణం మార్చి చూడగలిగినట్లయితే, అప్పుడు మీకు అర్థమవుతుంది బాధ యొక్క ఈ అంతం ఒక అపార ఆనందానికి ప్రారంభం అని. సంతానానికి ఆరంభం, ఆ సంతానం తల్లిదండ్రుల యొక్క సుఖానికి ప్రారంభం. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. మనం అప్పుడప్పుడు ఏదో ఒక సంబంధం లేదా ఏదైనా స్థితి యొక్క బాధాకరమైన అంతానికి కారణంగా ఎంతగానో చెలించిపోతాం. మనం ఆ ఆనందకర ఆరంభాన్ని కనీసం చూడలేకపోతాం. గుర్తుపెట్టుకోండి, బాధ ఆనందం యొక్క ప్రారంభ లక్షణం. రాధాకృష్ణ.